Welcome to the math class. Today I am discussing about Clairaut's equation. The differential equation of the form y is equal to xp plus f of p is called Clairaut's equation. This equation is solved by considering it as y is equal to f of xp. It is solvable for వై టైప్ దట్ మీన్స్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉండాలి అంటే వై ఈజ్ ఈక్వల్ టు అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలాగైనా ఇస్తాడు వాడు క్వశ్చన్లో ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలాగైనా ఇవ్వడం కానీ మీరు ఎలా తీసుకురావాలంటే ఆ ఈక్వేషన్ని వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ పి ఎక్స్ ఇంటూ పి ప్లస్ ఎఫాఫ్ పి ద ఫంక్షన్ ఆఫ్ పి లాగా రావాలి అలా తీసుకొని రావాలి అలాగనుక మనం తీసుకొని రాగలిగితే దట్ ఈక్వేషన్ ఈజ్ కాల్ క్లైరాట్స్ ఈక్వేషన్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఉంది అంటే మనం సాల్వబుల్ ఫర్ వై అని మనం చేసాం కదా సో ఆ ఫామ్లోకి మనం తీసుకొని రావాలి అంటే వై ఈజ్ ఈక్వల్ టు ద రిమైనింగ్ ఆఫ్ టూ ఎలిమెంట్స్ దట్ ద రిమైనింగ్ టు వేరేబుల్స్ ఎక్స్ అండ్ పి సో వర్కింగ్ రూల్ ఫస్ట్ స్టెప్ ద గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ ద గివెన్ ఈక్వేషన్ మీన్స్ ఇచ్చిన ఈక్వేషన్ని అతను ఎగ్జామ్లో మనకి ఏ క్వశ్చన్ అయితే ఇచ్చారో దాన్ని ఇలా రాయగలగాలి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పి ప్లస్ ఆఫ్ పి లాగా రాయగలిగితే దట్ ఈజ్ ఈక్వేషన్ వన్ సెకండ్ పాయింట్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ వన్ మనం ఈక్వేషన్ వన్ ఏదైతే వచ్చిందో దానికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అది ఎలా చేస్తామంటే రీప్లేస్ పి ఆ సొల్యూషన్లో ఎక్కడైతే పి ఉందో ఈక్వేషన్ వన్లో ఎక్కడైతే పి ఉందో అక్కడ పీ ప్లేస్లో సిని పెడతాం మనం వేర్ వేరే ఈజ్ ఎనీ రియల్ నంబర్ పుటింగ్ సి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ వన్ వి గెట్ ద జనరల్ సొల్యూషన్ దట్ ఈస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సి

సాల్ వై మైనస్ ఎక్స్ పి ఇంటు పి మైనస్ వన్ ఇస్ ఈక్వల్ టు పి ఇది క్వశ్చన్ ఇప్పుడు మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం సొల్యూషన్ ఫస్ట్ గివెన్ దట్ ఇచ్చిన ఏ ఈక్వేషన్ అయితే ఉందో అది గివెన్ దట్ y minus xp into p minus 1 is equal to p so this is equation one now our target is the given differential equation can be converted into claret's form how it is possible we have to check it we can multiply these two y into పి మైనస్ వన్ వై ఇంటూ పి మైనస్ వన్ వైతో ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను అలాగే ఎక్స్పితో ఈ బ్రాకెట్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను మైనస్ ఎక్స్ పి ఇంటూ పి మైనస్ వన్ ఈక్వల్స్ టు పి ఈక్వల్స్ టు పి దట్ ఎంప్లాయ్స్ నెక్స్ట్ నాకేం కావాలి వై ఈజ్ ఈక్వల్ టు కావాలి వై ఈజ్ ఈక్వల్ టు కావాలి అంటే we కెన్ డివైడ్ p మైనస్ వన్తో ఏదైనా డివైడ్ చేయగలిగితే లేకపోతే ఇక్కడ ఉన్న టర్మ్ అటు తీసుకెళ్ళిపోదాం వై ఇంటూ అలాగనే చేసుకోవచ్చు వై ఇంటూ 1 మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ ఉన్న టర్మ్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఎక్స్ ఇన్ టూ పి p పీ మైనస్ వన్ ఓకేనా ఇలా రాసుకున్నాను ఇప్పుడు వై ఇంటూ పి మైనస్ వన్ అయింది అలాగే ఎక్స్ పి ఇంటూ పి మైనస్ వన్ ప్లస్ పి అయింది వి కెన్ డివైడ్ పి మైనస్ వన్ ఆన్ బోత్ సైడ్స్ డివైడ్ అంటే వై ఇస్ ఈక్వల్ టు వై ఇస్ ఈక్వల్ టు పీ బై పీ మైనస్ వన్ ప్లస్ ఎక్స్ పి సిన్స్ డివైడింగ్ బై డివైడింగ్

Hence solved. So, this is the procedure. We have to solve any problem by giving any differential equation to convert into Clairaut's equation. One more problem. Solve P is equal to tan of XP minus Y. Solution.

యాక్చువల్గా నాకు ఏం కావాలి ఇప్పుడు పీఈజ్ ఈక్వల్ టు కావాలి అంటే వై ఈజ్ ఈక్వల్ టు రావాలి కాబట్టి దట్ ఇంప్లాయిస్ ఇదే ఈక్వేషన్ని వైని ఇటు తీసుకొద్దాము వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పిక్ ప్లస్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ పి యువతలకు వస్తే మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ పి సి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పి ప్లస్ ప్లస్ ఆఫ్ మైనస్ రాసుకోండి నో ప్రాబ్లం ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ పీ అంటే ఫంక్షన్ ఆఫ్ పీలోకి మొత్తం వచ్చేసింది విచ్ ఈస్ ఇన్ విచ్ ఈస్ ఇన్ క్లైరాట్స్ ఫామ్ విచ్ ఈస్ ఇన్ క్లైరాట్స్ ఫామ్ దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ tan inverse of c so this is the solution hence solved so and one more problem third problem solve y square minus 2pxy plus

నాకు కావాల్సిన ఈక్వేషన్ ఏమో వై రావాలి ఇక్కడ వై స్క్వేర్ ఉంది వై స్క్వేర్ అవసరం లేదు కదా నాకు వై కావాలి సో రూట్ పోవాలి అంటే స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేర్ పోవాలి అంటే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో కానీ రాసుకోవచ్చా వెరిఫై చేసుకోండి ఓకేనా అంటే ఇది ఏ అనుకుందాం ఏ స్క్వేర్ ఇది బి అనుకుందాం బి పిఎక్స్ అనేది బి అనుకుందాం బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి సరిపోయిందా అంటే వై మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ రూటింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేస్తే ఇటువైపు స్క్వేర్ రూట్ ఆఫ్ వై మైనస్ పిఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ రూటు ఈ రూటు క్యాన్సిల్ అయితే వై మైనస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ నాకు కావాల్సింది వై ఇజ్ ఈక్వల్ టు రావాలి కదా నా వై ఈస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ పిఎక్స్ యువతలకు వస్తే ప్లస్ పిఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ చూడండి ఒకసారి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పి Play the function of f m is any real number Kabati, no problem which is which is in clairaut's equation which is in clairaut's equation therefore the general solution is therefore the general solution is వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ పీ ఉన్న చోట మాత్రమే రీప్లేస్ చేసుకున్నాను హ్యాన్స్ సాల్వ్డ్ నౌ ఇన్ ద సేమ్ మేనర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కెనాట్ బి ఫామ్ ఇన్ క్లారిట్స్ ఫామ్ అంటే కొన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం క్లారైట్ ఫామ్ కానీ అది చూస్తే క్లారైట్ లాగా ఉంటుంది కానీ క్లారైట్ ఫామ్లో రాయలేము ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే వీ కెన్ సబ్స్టిట్యూట్ అనమాట ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే అది క్లారైట్ ఫామ్లో మారుతుంది చేంజ్ అవుతుంది అనుకుంటే దెన్ వీ కెన్ డూ ఓకేనా ఈక్వేషన్స్ నెక్స్ట్ టాపిక్ ఈక్వేషన్స్ రెడ్జూస్బుల్

some differential equations can be transformed can be transformed to clairaut's form by సూటబుల్ సూషన్ బై సూటబుల్ సబ్స్టిట్యూషన్ కొన్ని సబ్స్టిట్యూట్ చేస్తేనే క్లారైట్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది అదేంటిదంటే ఇవి కొంచెం గుర్తు పెట్టుకోవాలి మనం ఎక్స్ స్క్వేర్ ఎక్కడైనా కనబెడితే వీ కెన్ డూ క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ వై స్క్వేర్ ఎక్కడైనా కనబడితే క్యాపిటల్ వై లాగా ట్రీట్ చేయండి దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే టూ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ క్యాపిటల్ ఎక్స్ టూ వై డివై ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ క్యాపిటల్ వై స్మాల్ వైకి క్యాపిటల్ వైకి డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వై నో దట్ మనకి డివై బై డిఎక్స్ అంటే పీని మనం ఎలా రాసుకుంటున్నాము క్యాపిటల్ పి పీఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ పీ అంటే డివై బై మనకి స్మాల్ రాసుకుంటే స్మాల్ వైలు రాస్తాం క్యాపిటల్ రాసుకుంటే క్యాపిటల్ వైలు దట్ ఈజ్ ఈక్వల్ టు dy బై డిఎక్స్ అంటే ఎంత రాసుకోవచ్చు మనము డివై బై డిఎక్స్ డివై అంటే టూ వై డివై బై టూ ఎక్స్ డిఎక్స్ టూ టూ క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు వై బైఎక్స్ ఇంటూ స్మాల్ ఎందుకని బై డిఎక్స్ అంటే స్మాల్ పి సిన్స్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పి కాబట్టి అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ పి తీసుకుంటే ఏమొచ్చింది మీకు వై ఎక్స్ ఇంటూ స్మాల్ పి ఇది వచ్చింది దీని నుంచి స్మాల్ పి ఎట్లా రాసుకోవచ్చు ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ స్మాల్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పీ एक्सिवेड बै स्म वाई इलाको स्मल पी सो दिशिट्यूशन इवन सट्यूटी मनम इचक्वेजेक वन प्राब सां नंबर वन साव एक्स स्क्वे इंटू

మనకు తెలుసు దీన్ని మామూలుగా మనం వై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ సంథింగ్ రాయి ఎక్స్ స్క్వేర్ అట్ వెళ్ళింది అనుకోండి అప్పుడు పీ వైఎక్స్ కాంబినేషన్ అయిపోతుంది కానీ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పీ ప్లస్ ఆఫ్ పి కాంబినేషన్ ఉండాలి సో ఇది జనరల్గా అయితే మనం క్లైరైట్స్ ఫామ్లో రాయలేము కాబట్టి ఏదైనా ఫస్ట్ అంటే క్లైరైట్స్ మెథడ్ క్లైరైట్స్ ఫామ్లో ఫస్ట్ మెథడ్ కాలేదు అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ చేసుకోవాలి అంటే అప్పుడు ఏం చేయాలి అక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఎక్స్ పెట్టుకోవాలి స్మాల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై స్క్వేర్ ఎక్కడైనా కనబడితే మనము క్యాపిటల్ వైని సబ్స్టిబ్యూట్ చేసుకోవాలి ఈ రెండు తెలియాలి మనకి అలాగే టూ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి క్యాపిటల్ ఎక్స్ ఇక్కడ కూడా టూ వై డివై ఈజ్ ఈక్వల్ టు క్యాప్ స్మాల్ డి క్యాపిటల్ వై నో దట్ ఇది ప్రాబ్లం కాబట్టి మొత్తం రాసుకోండి క్యాపిటల్ పిఈ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనం చేస్తే దీని నుంచి ఏమొచ్చింది మనకి స్మాల్ వై బై ఎక్స్ ఇంటూ స్మాల్ పి వచ్చింది ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ స్మాల్ పి ఎట్లా రాస్తున్నారు అంటే స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పి ఎక్స్ స్మాల్ స్మాల్ ఎక్సే స్మాల్ ఎక్స్ డివైడెడ్ బై స్మాల్ వై ఇది రాసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఈక్వేషన్ టు అండ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వన్ అనుకుందాం ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఏమైనా రాసుకున్నాము దట్ ఇంప్లాయిస్ క్యా స్మాల్ ఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ వై మైనస్ స్మాల్ పి అంటే క్యాపిటల్ పి స్మాల్ ఎక్స్ బై వై ఇంటూ స్మాల్ ఎక్స్ ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ వై ఉంది స్మాల్ పీ స్క్వేరు స్మాల్ పీ స్క్వేరు సబ్స్టిట్యూట్ చేస్తే పీ స్మాల్ పీ స్క్వేర్ అంటే మనకి స్మాల్ పి అంటే క్యాపిటల్ పీ ఉంది కదా క్యాపిటల్ పీ స్క్వేర్ స్మాల్ ఎక్స్ స్క్వేర్

The general solution is therefore the general solution is capital Y is equal to C capital X plus C square. Refresh chess and hence solved. So this is the first problem. Uh, I will prove. से सकेंड प्रॉब्लम आलो प्रॉब्लम नंबर टू सा पी वाई प्लस एक्स इंटू पीएक्स मैनस वायटल टू टू इंटू पी सोल्यूशन First, a problem. First, two, given that, and given that, given that, py plus x into px minus y is equal to 2p. So, this is equation one. Uh, put small x square is equal to capital X.

వై బై ఎక్స్ ఇన్ టు స్మాల్ పీ మనం ఆల్రెడీ చేస్తాం కాబట్టి ఇది వచ్చింది ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ స్మాల్ పీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పీఎక్స్ బై వై ఇది వచ్చింది మనకి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్లో ఏముందో ఒకసారి వెరిఫై చేద్దాం బ్రాకెట్ స్మాల్ పి ఉంది స్మాల్ వై స్మాల్ పి అంటే క్యాపిటల్ పీ క్యాపిటల్ ఎక్స్ బై వై ఇంటూ వై ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంకోటి స్మాల్ పి అంటే క్యాపిటల్ పీ స్మాల్ ఎక్స్ బై వై ఇంటూ స్మాల్ ఎక్స్

प्लस स्माल एक्स इकड़ो वही इकडो वही क्याल अकड़ेमु कैपिटल पी स्मॉल एक्स स्क्वे मैनस् एल जैसे इनटू कैपिटल पी एक्स बाय स्मॉल वाई इस स्मॉल वाई इस स्मॉल वाई कैंस दैट इंप्लाइज कैपिटल पी इ कामें कैपिटल पी प्लस वन वन दट इंप्लाइज कैपिटल पी स्मॉल एक्स स्क्वे कैपिटल एक्स मैनस् कैपिटल वाई इज इक्वल टू टू इनटू कैपिटल पी इनटू स्मॉल एक्स स्मॉल एक्स स्मॉल एक्स कैंसिल पी एक्स माइनस कैपिटल वाई इज इक्वल टू टू इंटू कैपिटल पी बाय पी प्लस वन इलाक वाई इज इक्वल टू रावाले बट्टी और कैपिटल वाई इज इक्वल टू टू पी

p by p plus 1 which is in which is in clairaut's form which is in clairaut's form therefore the general solution is capital y is equal to capital x c minus 2c by c plus 1. Hence, solved. So, uh, this is the procedure. We have to solve any problem by using the following steps. We can solve any problem. Okay. Thank you. And thank you so much. Have a nice day.